జిల్లా బ్రహ్మంగారీ మఠంలో నాసిరకం ఇసుకతో ప్రభుత్వ హాస్పిటల్ పనులు చేస్తున్నారు. ఈ పనులను సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. తెల్ల ఇసుకను చూపుతూ పనులు మాత్రం ఎర్ర ఇసుకతో చేస్తున్నారని, ఏఈ కాంట్రాక్టర్ కుమ్మకై నాసిరకంగా పనులు చేస్తున్నారని, కనీస పర్యవేక్షణ లేకుండా పనులు జరుగుతున్నాయని సీపీఎం నాయకులు ఆరోపించారు. ఏఈకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి సమాధానం చెప్పలేదని, ఉద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తున్నారని నాయకులు అంటున్నారు. బ్రహ్మంగారి మఠం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో నాసిరకంగా ఈరోజు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఈరోజు రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో వాళ్ళు అడిగితే మేము ఎరిస్తూనే కడతామని చెప్పి చెప్పే పరిస్థితుల్లో ఈరోజు వివరిస్తున్నారు. ఈరోజు కాంట్రాక్టర్ని మేము అడిగితే మేము పని చేయకుండా ఆపేస్తాము, ఊరు వ్యవసాయం చేయించుకోండి అని చెప్పి రీతిలో ఈరోజు చెప్తున్న పరిస్థితి. ఈరోజు అడిగేవాడు వచ్చాడని చెప్పేసి ఈరోజు ఈ విధంగా మాట్లాడే పరిస్థితి. ఈరోజు ఎరిస్తూతో కట్టకూడదు, ఉండడం తెలిస్తూ కట్టాలంటే ఈరోజు ఓన్లీ ఎరిస్తూతో కట్టే పరిస్థితిలో ఈరోజు ఉంది. కంకర విషయంలో చూసుకుంటే కంకర లేకుండా ఉన్నటువంటి కంకర అంతా డస్ట్తో ఉన్నటువంటి కంకర హెవీ కంకర తీసుకొచ్చే పరిస్థితిలో ఈరోజు వివరిస్తున్నారు. ఈరోజు అంతా అయిపోయింది, ఇంకా మేము అయిపోతుంది, మాకేం సంబంధం లేదు, మేము ఈ కాంట్రాక్ట్ వదిలేసుకుంటామని చెప్పే పరిస్థితిలో ఈ కాంట్రాక్ట్ వివరిస్తున్నారు. ఉన్నటువంటి ఏఈ ఇంతవరకు ఇది స్టార్టింగ్ చేసిన నుంచి ఇంతవరకు ఏఈ వచ్చిన చరిత్ర ఇక్కడ లేదు. మేము నిరంతరం చూస్తున్నా కూడా ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి, ఈ ఏఈ వివరిస్తున్న పరిస్థితి. దస్తగిరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అధికారులు, పై అధికారులు. లేని పక్షంలో సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం, పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతాం. ఏదైతే స్టార్టింగ్ నుంచి చేశారో ఇదంతా కూడా నాసిరకంగానే ఉంది. ఈరోజు మేము ప్రశ్నించడానికి మేము వస్తే ఈరోజు మాతో మాట్లాడే తీరు కూడా, ఈ కాంట్రాక్ట్ తీరు కూడా బాగాలేదు. ఉన్నటువంటి ఏఈ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. ఈ విధంగా వివరిస్తూ ఉన్నటువంటి ఈ ఏఈ పైన చర్యలు తీసుకోవాలి. అంటే ఏఈ ఇక్కడికి రాలేకపోతే